Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదును చూసి స్పీడ్ పెంచిన జగన్, వైసీపీలో ఫుల్ జోష్. సరిగ్గా సరైన సమయంలో ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. శీతాకాలంలో యమ జోరుగా మూడు రేఖలు తిరిగేస్తున్నాయి. ప్రతిపక్షం గుండెల్లో చలి పుట్టించేస్తున్నాయి. ఈ మొత్తం రాజకీయానికి మాస్టర్ ప్లాన్ మాత్రం జగన్దే. జగన్కి ప్రభుత్వంలోకి వచ్చాక పార్టీ మీద శ్రద్ధ తగ్గిందని అంతా అనుకుంటున్న వేళ ఆరోపణలు కూడా వెల్లువగా వస్తున్న నేపథ్యంలో జగన్ మొత్తం పార్టీ శ్రేణులను కదిలించే ప్రయత్నం మొదలుపెట్టారు. పాదయాత్రకు మూడేళ్లు అంటూ అక్టోబర్ 6న వైసీపీ ఇచ్చిన పార్టీ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అలా శ్రేణులన్నీ మెల్లగా జనంలోకి వచ్చాయి. అది అలా ఉండగానే జగన్ పుట్టినరోజు వేడుకలు అంటూ డిసెంబర్ నెల మొదటి నుంచే మరో క్రొత్త సందడితో పార్టీని రీఛార్జ్ చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టాల పండుగ అంటూ 15 రోజుల కార్యక్రమంతో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గొక్క తిప్పుకోనియకుండా జగన్ ఒక్క దెబ్బకు బిజీ చేసి పారేశారు. క్రొత్త ఏడాది వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడే పార్టీ పట్టాలెక్కాల్సిన సమయం, సందర్భం. అందుకే వీలు వాలు చూసి మరీ ఫ్యాన్ స్పీడ్ జగన్ పెంచేశారు అంటున్నారు. ఎటు చూసినా ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల సందడే కనిపిస్తోంది. ఏ జిల్లాలో చూసినా జనంలో నాయకులు కార్యకర్తలు కలిగి తిరుగుతూ మమేకమవుతున్నారు. టీడీపీ చాస్ట్ లుడికి చూస్తున్న వేళ, బీజేపీ మీడియా బేబీగా మారిపోయిన వేళ, వైసీపీ పొలిటికల్ మైదానంలో ఒక్కటిగా నిలబడి ఆడుతున్న ఆట క్రొత్త ఏడాది సరికొత్త విజయాలను అందిస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనంలోకి వెళ్లి చెప్పుకోవడానికి సరిపడా సరంజామాను జగన్ సిద్ధం చేసించారు. ఇప్పుడు క్యాడర్ని లీడర్ని తట్టిలేపి కార్యక్షేత్రంలోకి పంపిస్తున్నారు. పథకాలు ఫలితాలు అందుకుంటున్న లబ్ధిదారులలో హుషారు తగ్గకుండా చేసేందుకు పార్టీని రైట్ టైంలో రంగంలోకి జగన్ దించడం ద్వారా పక్కాగానే ప్లాన్ అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడిన అభ్యర్థులు అంతా ఇది తమ గురుతర బాధ్యతగా భావించి మరీ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విపక్షాలు 1000 మాటలు అనవచ్చుగాక, కానీ నోట్లో బూరె మొక్క పెట్టేది మాత్రం వైసీపీయే కదా. అధికారం చేతిలో ఉంది, ఏం చేయాలన్నా చేయగలమని నిరూపించుకునే నాయకత్వం ఉంది. దాంతో జనాల్లోకి ఉత్సాహంగా ఇప్పుడు పార్టీ పరుగులు తీస్తోంది. ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న కేడర్ కూడా స్థానిక ఎన్నికల వేళకు రెడీ అవడం కూడా కలిసి వచ్చే పరిణామంగానే చూడాలి. విపక్షాలు ఊకదంపుడు విమర్శలకే పరిమితమైన చోట వైసీపీ మాటలకు కాదు, మావి చేతలు అంటూ వెలిగిపోవడమంటే నిజంగా ఫ్యాన్ పార్టీకి గత ఏడాది సక్సెస్ రిపీట్ చేయడానికి తగిన బలం దక్కినట్లే కదా. ఎప్పుడేం చేయాలో సరిగ్గా చూసి మరీ చేస్తున్న అధినేత జగన్ వైసీపీకి ఇప్పుడు తిరిగిలేని బూస్టింగ్నే ఇచ్చేశారు. ఇక ఈ రేసులో మనదే గెలుపు అనుకుంటూ పార్టీ శ్రేణులు దూకుడుగా సాగిపోతున్నాయి అంతే.